హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలనేది చూసేద్దామండి. ఫస్ట్ కిస్మిస్, మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ నేను తీసుకుని అయితే కిస్మిస్, బాదం అండ్ జీడిపప్పు. ఇది వచ్చేసి మనకి లయన్ డేట్స్ దొరుకుతాయి కదా, అవి ఫస్ట్ లయన్ డేట్స్ మంచిగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ పడడం అలా ఏం చేసుకోవద్దు. ఒక్కసారి దీన్ని మంచిగా కచ్చా పచ్చా దంచుకోవాలండి. అదిగోండి అలా దంచాలి ఒకసారి. ఎందుకు అంటే ఇది మిక్సీ పడింది అనుకోండి గుజ్జు అయిపోతుంది, అది టేస్ట్ ఉండదు అండ్ లడ్డు వడడానికి కూడా బాగుండదు. మనం దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. అదిగోండి అలా దంచుకోవాలి. తర్వాత పైనుంచి కొద్దిగంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వచ్చేసి మీకు ఆ ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు మీరు తీసుకునే దాని క్వాంటిటీ బట్టి నెయ్యి తీసుకోవాలండి. నేను వచ్చేసి ఒకటి పెద్దవి 2 టేబుల్ స్పూన్ల ఆగ్గి తీసుకున్నాను. నెయ్యి ఎంత ఉండడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ అనేది అంత తగులుతుంటుంది. అండ్ మనం ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నెయ్యిలో వేయించుతాం కదా, ఇప్పుడు ఈ ఒక్క కిస్మిస్ తప్ప మిగతావన్నీ కూడా నెయ్యిలో వేయించుతాం. అండ్ ఆల్రెడీ నేను కిస్మిస్ కూడా వేయించేశాను, సో అందుకని చూసారు కదా. అలా ఒక్కసారి నెయ్యి మంచిగా కాగాక మీరు ఫస్ట్ తీసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా, బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా ఒక్కసారి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇది దీనిలో బెల్లం కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయట్లేదు, సో దానివల్ల చిన్నపిల్లలకి పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. డ్రై ఫ్రూట్స్ మంచి ఎనర్జీ ఒకటి అండ్ మంచి హెల్దీ కూడా కాబట్టి. కొంతమంది యాక్చువల్గా కొబ్బరి కూడా కొంతమంది యూజ్ చేసుకుంటారు, బట్ కొబ్బరి ఎందుకు యూజ్ చేయలేదు అంటే దానివల్ల కొంతమంది పిల్లలకి దగ్గు వస్తుంది అంటారు కాబట్టి కొబ్బరి అనేది వేయలేదు. కొబ్బరి లేకుండా నే యూజ్ చేస్తున్నాను. కొబ్బరి వేయడం వల్ల దగ్గరికి వస్తుంది అంటారు కానీ, బట్ ఏమో నేనైతే కొబ్బరి వాడలేదు, ఇప్పుడు దగ్గు వస్తుంది అంటారు కదా, సో అందుకని జస్ట్ ఓన్లీ నార్మల్గా ఇవే. మీరు లయన్ డేట్స్ వాడడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఆ షుగర్, ఆ ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ అనేది మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. వచ్చేసరి కదా కిస్మిస్ మంచిగా పల్లీలాగా పొంగాయి. జనరల్ కిస్మిస్ మీరు ఒక్కసారి ఆయిల్లో ఘీలో వేయించితే మంచిగా వీటిలా పప్పుపోయేలాగా అవుతాయి, మంచిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బాదం, సారీ జీడిపప్పు. జీడిపప్పు ఏదైనా కానీ సేమ్ క్వాంటిటీ తోటి తీసుకోవాలి. జీడిపప్పు, బాదం రెండు సేమ్ క్వాంటిటీ. కిస్మిస్ వచ్చేసి కొద్దిగా తక్కువ అండ్ లయన్ డేట్స్ వచ్చేసి కూడా కొంచెం తక్కువ. మీరు లయన్ డేట్స్ అండ్ ఇది దాని మాట కిస్మిస్ కూడా రెండు యూజ్ చేయడం వల్ల మీకు స్వీట్ వేరే స్ప్రెడ్గా యాడ్ చేయాలి అనే అవసరం ఉండదు. అవ్వండి మీరు అలా వేయించుతుంటే ఆ స్మెల్ ఆహా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి అది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మీరు జీడిపప్పులను వేయించుకోవాలి ఘీలో. చూసారు కదా, అదిగోండి అలా వేయించేసి సేమ్ మళ్ళీ దాంట్లోనే అది కూడా మిక్స్. ఇంతకుముందు ఇలాచీ పౌడర్ వేశారు కదా, అది కలపలే కదా ఇంతకుముందు. సో మొత్తం వేసేసాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోవడం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం. బాదం కూడా ఒక్కసారి ఇట్లా చిన్న క్రష్ చేసుకోవాలి బాదంని కూడా, ఎందుకంటే అవి అట్లా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి బాదంని కూడా అదిగోండి అలా ఒక్కసారి దంచుకున్నారనుకోండి చిన్న చిన్న వక్కలు అవుతాయి. అండ్ లడ్డు కట్టేటప్పుడు బాగుంటుంది. మీరు లడ్డు కట్టగానే వేడివేడిగా వేడివేడిగా అంటే ఇన్ ద సెన్స్ ఇలా ఇది ఆయిల్ ఇవన్నీ వేడివేడిగా వేయించి పెట్టుకున్నాక ఇమీడియట్గా మనం లడ్డు కడతాం కదా, అలా కట్టేటప్పుడు తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందా, ఎందుకంటే మీకు క్రంచీ క్రంచీగా ఉంటుంది కూడా బికాజ్ ఇవన్నీ కూడా మంచిగా వేగాయి కాబట్టి. అండ్ ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా దీని లోపల వేసేసేయడం అంతే. ఒక్కసారి మిగిలిన నెయ్యితో పాటు మొత్తం వేసేసి ఒక్కసారి మొత్తం కలపాలండి. అదిగో చూసారు కదా, యాక్చువల్గా చెయ్యి పెట్టి కూడా కలపచ్చు బికాజ్ వేడివేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మిగిలిన మనం వేడివేడి నెయ్యి మిగిలింది దాంట్లో వేసేసాం కాబట్టి, సో మీరు చెయ్యి పెట్టి కలిపితే చెయ్యి కాలుతుంది. సో అందుకని ఫస్ట్ గరిటతోటి కలుపుకోండి, తర్వాత చెయ్యి పెట్టి కలపండి. అగో చూసారు కదా అలా. ఇది డైలీ ఒక్కటి కనుక పిల్లలకి ఇది ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వచ్చు.
దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము రాదు. మనం జనరల్గా డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తాం కాబట్టి, అదిగో చూసారు కదా అలా అదిగో అలా చిన్న చిన్నగా తీసుకొని మెల్లమెల్లగా తీసుకొని, ఫస్ట్ కొద్దిగా విరిగిపోతూ ఉంటాయి, ఐ మీన్ స్టార్టింగ్ కాబట్టి, కానీ గట్టిగా కట్టాలి. అది వచ్చేసరికి లడ్డు అదిగోండి, ఒక్కసారి మనం ఇలా లడ్డు షేప్లో కట్టగానే మంచిగా లడ్డులాగా వచ్చేసి ఉంచేసరి కదా, అదిగోండి వావ్ టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మంచిగా రోజుకొకటి కనుక పిల్లలకి ఇస్తే బాగా ఎనర్జీ వస్తుంది, వాళ్ళు అల్లరి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదిగోండి ఎనర్జీ బూస్టింగ్ లడ్డు రెడీ. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు బెల్ బటన్.